హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? రాజశేఖర్. సో ఆర్జీవి గారు రీసెంట్గా చిరంజీవి గారి బర్త్డే రోజున వేసినటువంటి ట్వీట్ చూశారు, చూసే ఉంటారు. ఎందుకంటే ఆ పిక్చర్లో మెగా ఫ్యామిలీ హీరోస్ అందరు కనిపించారు. పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, నాగబాబు గారు, అలాగే సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, పంజాబ్ వైష్ణవ్ తేజ్, ఉప్పెన సినిమా హీరో అందరూ కనిపించారు. కానీ అల్లు అర్జున్ గారు కనిపించల. సో దాని మీద ఆయన ట్వీట్ చేశారు, మెగాస్టార్ తర్వాత మెగాస్టార్ ఈయన, అల్లు అర్జున్ తెలివైనవాడు అందుకే రాలేదు, వీళ్ళందరూ పారాసైట్స్, మెగాస్టార్ సక్సెస్ అనుభవిస్తున్నారు, కొంతమంది నెగిటివ్గా కూడా ఆర్జీవీని తిట్టడం జరిగింది మెగా ఫ్యాన్స్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అయితే ఇప్పుడు ఆర్జీవీ ఇలా కామెంట్ చేయడం అన్నది అది యూజ్లెస్. ఎందుకంటే అల్లు అర్జున్కి ఏదో సమ్ పుష్ప షూటింగ్ సంథింగ్ అలా ఉండడం వల్ల రాలేకపోయిండు. అంతేగాని దాన్ని బేస్ చేసుకొని వీళ్ళని క్రిటిసైజ్ చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా సొంత టాలెంట్ ఉంటుంది. సొంత టాలెంట్ లేనిది ఒక్క సినిమాతోటే ఆగిపోతారు. నార్మల్గా టాలెంట్ లేకపోతే ఒక్క సినిమానే ఫెయిల్ అయ్యి అక్కడనే స్టాప్ అయిపోతారు. కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ సినిమాలు చేసారు. సో అంటే వాళ్ళ సొంత టాలెంట్ కూడా ఉంది, వాళ్ళ కష్టం. వాళ్ళు ఏంటంటే వాళ్ళను ఇతను ఆర్జీవీలా కామెంట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. చిరంజీవిని బేస్ చేసుకొని వీళ్ళు రావడం అన్నది అలా కామెంట్ చేయడం అది కరెక్ట్ కాదు. అది సో మెగాస్టార్ తర్వాత మెగాస్టార్ అల్లు అర్జున్ అని అంటే కొంతమంది మెగా ఫ్యాన్స్ ఏమన్నా మెగాస్టార్ స్థాయి మెగాస్టార్దే, ఆ తర్వాత ఎవరికి రాదు. అది ఎవరి యూనిక్ స్టైల్, ఎవరి ట్యాక్స్ వాళ్ళకి ఉన్నాయి, అలా ఒకరిని నువ్వు లేపడానికి అంతమందిని తగ్గించాల్సిన అవసరం లేదు, ఎవరి యూనిక్ స్టైల్ వరకు ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అవును, ఇది వాస్తవమే. ఎందుకంటే ఎవరి యూనిక్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఎవరిని డిపెండ్ చేసుకొని అలా ఏం ఇండస్ట్రీలో అలా ఏం ఉండదు, నడవది. అలా నడిచినా కూడా ఎక్కువ రోజులు అది నిలబడలేదు, ఏ సినిమా అయినా ఏదైనా వాళ్ళ యొక్క పాపులారిటీ అయినా నిలబడలేదు. సో సొంత కష్టం మీద ఆధారపడి ఎవరైనా సినిమా ఇండస్ట్రీలోకి వాళ్ళు నిలదొక్కుంటారు, అలా అలానే ముందుకెళ్తారు. సో అసలు ఆర్జీవి గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆర్జీవీ అతను పాపులర్ కావడానికి వీళ్ళని వాడుకొని పాపులర్ అవ్వడం తప్ప అసలు ఆయన అసలు సినిమా ఇండస్ట్రీకి ముందు హెల్ప్ చేసిండు. ఇప్పుడు హెల్ప్ చేస్తుండో లేక ఓటీటీల ద్వారా తన సినిమాలని రిలీజ్ చేస్తుండో, అతని పబ్లిసిటీ కోసం ఇలా ఏమైనా చేయడం అన్నది ఇలా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు తీస్తున్న ఆర్జీవీ సినిమాల మీద ఒపీనియన్ ఏంటి? అతని ట్రైలర్స్ వస్తున్నాయి కానీ సినిమాలు మాత్రం ఎక్కడ వస్తున్నాయో కూడా అర్థమవ్వట్లేదు. అది సో దీని ఈ ట్వీట్ని అదేంటి, ఫ్యాన్స్ కానీ బయట ప్రపంచం కానీ పెద్ద సీరియస్గా తీసుకోవాలనుకుంటారా, లైట్ తీసుకోమంటారా? సీరియస్ అంటే సీరియస్గా తీసుకుంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అతనికి చెప్పాలి ఇట్లా కాదు, ఇట్లా చేయడం కరెక్ట్ కాదని ఒక ఒపీనియన్ ఇస్తే మళ్ళీసారి అతను రియాక్ట్ కాకపోతే బెటర్ అని నా ఒపీనియన్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఆర్జీవీ గారు వేసినటువంటి ట్వీట్ ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. ఎందుకంటే ఆయన చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్ జరిగింది మొన్న ఆగస్ట్ 22. సో అక్కడ మెగా హీరోస్ అందరు కనిపించారు, అల్లు అర్జున్ గారు రాలేదు. సో అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి మెగాస్టార్ తర్వాత మెగాస్టార్ అల్లు అర్జునే, ఆ తెలివి అల్లు అర్జున్కి ఉంది అందుకే రాలేదు అని చెప్పేసి ట్వీట్ చేశారు. ఇప్పుడు అది మెగా ఫ్యాన్స్ చాలామంది ఫైర్ అవుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, దాని మీద మీ ఒపీనియన్? దానికి ఎంతవరకు కరెక్ట్ అనేది, యాక్చువల్లీ ఆర్జీవీకి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అతను మెగా ఫ్యామిలీలో ఉండే ఒక క్వాలిటీకి మెగాస్టార్ తర్వాత యాజ్ అల్లు అర్జున్కి ఉంది కాబట్టి అతను ఆర్జీవీ అతను సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ఆర్జీవీ అల్లు అర్జున్ పేరు చెప్పాడు. అంతేగాని లేదంటే వరుణ్ తేజ్ చెప్పొచ్చు, సాయిధరమ్ తేజ్ చెప్పొచ్చు, చాలా ఉండే రామ్ చరణ్ చెప్పొచ్చు. సో అట్లా వారు కాకుండా అతనే చెప్పాడంటే అసలు అతని గురించి అతని దగ్గర ఒక క్యాప్చర్ చేసినాడు కాబట్టి పాయింట్ ఆఫ్ వ్యూలో అతనంటే ఆయన యూనిక్ స్టైల్లో ఆయనకి ఇష్టం. సో మెగాస్టార్ తర్వాత మెగాస్టార్ అంటే ఎంతవరకు కరెక్టో చాలామంది కూడా అలా ఎలా కన్క్లూడ్ చేస్తారు, మెగాస్టార్ ఒక్కడే, మెగాస్టార్ తర్వాత ఎవరు మెగాస్టార్ అవ్వలేరు అని చెప్పేసి అంటున్నారు మెగా ఫ్యాన్స్. సో దాని గురించి మీరే అంటారు? మెగాస్టార్ తర్వాత అంటే మెగాస్టార్ తర్వాత ఇంక నాకు తెలిసినంతవరకు ఎవరు మన టాలీవుడ్లో లేదు. యాక్టర్ ఇంక తమిళనాడు పోతే మనకి నో చాయిస్, బట్ మెగాస్టార్ మెగాస్టారే బాస్ బాసే, తర్వాతనే ఎవరైనా అంతే. సో అలా ఆర్జీవీ అనేది ఆర్జీవీ ఒపీనియన్ అంటారా? ఆర్జీవీ ఒపీనియన్, ఆయన మెంటాలిటీ అంతే, ఆయన మెంటాలిటీ మా మెంటాలిటీ అంతా ఒకటే, మనంతా ఆర్జీవీ ఫ్యాన్సే, తగ్గేది లేదు. ఓకే. ఇప్పుడు ఆర్జీవీని అంతమంది ఎన్నెన్నో క్వశ్చన్లు వేసినారు, ఇంటర్వ్యూలు పిలిచినారు, ఏ పొలిటీషియన్ అన్నా ప్రతి ఒక్క పొలిటీషియన్ సినిమాలు తీసినారు. ఏం చేసినారు ఆయన్ని? యాజ్ నేను ఇప్పుడు చెప్తాను, ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు. ఆర్జీవీ ఆర్జీవీ, మాకు మేమే. ఆర్జీవీ తోపు దమ్ముంటే ఆపు, ఆర్జీవీ తోపు దమ్ముంటే ఆపు, తగ్గేది లేదు. వరుసగా మారింది. సో ఆ ట్వీట్ ఏంటంటే అల్లు అర్జున్ రాలేదు కదా, ఎందుకంటే అల్లు అర్జున్ సెల్ఫ్ మేడ్ స్టారు, వీళ్ళందరూ పారాసైట్స్, మెగాస్టార్ సక్సెస్ని అనుభవిస్తున్నారు, ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వీళ్ళందరూ. సో అల్లు అర్జున్ అంత అవసరం లేదు, అతను మెగాస్టార్ తర్వాత మెగాస్టార్ తనే అన్ని ట్వీట్ చేశారు. సో దీనికి మెగా ఫ్యాన్స్ అందరూ చాలామంది ఫైర్ అయ్యారు అనమాట తన మీద. ఎవరు యూనిక్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా, సో అలా ఒకరిని పెంచడానికి ఒకరు తగ్గించాల్సిన అవసరం లేదు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ట్వీట్ చూసారా? ఆ ట్వీట్ చూశాను. అది అనేది ఇప్పుడు అల్లు వాళ్ళ నాన్నగారు వచ్చారు, ఇంకా ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. అతనికి పర్సనల్ వర్క్స్ ఉండొచ్చు, అతను కూడా మంచి సెలబ్రిటీ, మంచి ఫేమ్ ఉంది.
అతనికి చాలా వర్క్స్ ఉండొచ్చు. అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు చిరంజీవి ఈవెంట్స్కి రాలేకపోయాడు. అంత మాత్రం వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని మనం అనుకోలేము. తన పర్సనల్ వర్క్స్ వల్ల రాలేకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అసలు ఆర్జీవి గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? అతను పెద్దగా నేను ఫాలో అవ్వను, కానీ అతను ఇష్టం వచ్చినట్లు అతను మాట్లాడుతూ ఉంటాడు. అతనికి అనుకూలంగా అతను మాట్లాడుతూ ఉంటాడు. అతను కొన్ని కరెక్ట్గా మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు, పర్లేదు. బట్ అతను ఏది పట్టించుకోడు. అతను ఒక రిలేషన్ ఉండదు, ఏది ఉండదు. అతని వేలు అతను వెళ్ళిపోతుంటాడు, వేరే వాళ్ళ గురించి ఆలోచించాడు. సొసైటీ గురించి పట్టించుకోడు, అతను ఎవరి గురించి పట్టించుకోడు. అతని లైఫ్ అతను బతకాలని చూస్తాడు. కానీ రియాలిటీకి వస్తే అలా బ్రతికితే అందరికీ సెట్ కాదు. అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, అందరికీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ ఉంటారు. కాబట్టి అలా బ్రతికితే అందరికీ అలా సెట్ కాదు. అతను అంటే సింగిల్గా ఉన్నాడు, అతను ఎవరు లేరు కాబట్టి అతను అలాగే మాట్లాడతాడు. కానీ అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి అలా అందరూ ఉండలేరు. సో చాలామంది ఏమంటున్నారంటే ఎవరు యూనిక్ స్టైల్ ఆడుకుంటుంది ప్రతి హీరోకి, ఎవరు అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే, ఒకరిని ఎత్తడానికి అందరిని దించాల్సిన పని లేదు కదా. అసలు ఈ ట్వీట్ని పెచ్చలైడ్ తీసుకొని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని చాలామంది అంటారు. అసలు ఆల్మోస్ట్ అసలు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఎవరు పట్టించుకోలేదు అసలు. అందరూ ఇగ్నోర్ చేశారు దాన్ని. కానీ ఏంటంటే అతను అలిగేషన్స్ అలా అప్పుడప్పుడు అతను చిరంజీవి గారి మీదనే కాదు, ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఇంతకుముందు అలా ట్వీట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అసలు నేనైతే ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్కరి మీద శ్రీరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసింది. ప్రతి ఒక్కరు చేశారు, వెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ అయితే ఏం తగ్గలేదు, అలాగే స్టాండర్డ్గా ఉన్నారు. సో దాన్ని అసలు లైట్ తీసుకోవడం బెటరు. అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.